ఇందమ్మగారు, అది వేడేనంట, జ్వరం కాదంట. జీవనకేం పోయేకాలం వచ్చింది, ఇలా మాట్లాడుతుంది. ఏం జీవన, హాస్పిటల్కి వెళ్దామా? వెళ్ళడానికి కదా రెడీ అయింది, వెళ్దాం. జీవన, నువ్వు కాన్ఫిడెంట్గా లేను అంటే చెప్పు, పోనీ రేపు వెళ్దాం. లేను అని చెప్పవే, కాన్ఫిడెంట్గా లేను అని చెప్పు. లేదు మమ్మీ, నేను కాన్ఫిడెంట్గానే ఉన్నాను. మనం హాస్పిటల్కి వెళ్దాం. వెరీ గుడ్ జీవన, నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి. థ్యాంక్స్ ఇందమ్మగారు. దేనికి? నా ఫ్రెండ్ జీవన మీద మీరు చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకి, తీసుకుంటున్న జాగ్రత్తలకి నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమని ఇలాగే కంటిన్యూ చేయండి. సూర్యబాబు, నేను అమ్మా నాయనలతో చెప్పేసొస్తానే. సరే కుట్టి. జీవన, నీకోసం కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, జల్ది వచ్చేయ్. అలాగే కుట్టి. జీవన, మనం బయలుదేరదాం బా. 1 మినిట్ డాడీ, మీరు బయలుదేరండి, నేనొస్తాను. పద, త్వరగా. నేను ఆపడానికి ట్రై చేస్తుంటే నువ్వు హాస్పిటల్కి వెళ్తానంటా వింటే. గ్రాణి, నేను చెప్పేది విను. నీతో మాటలు కాదే, నిన్ను లాగిపెట్టి కొట్టాలి, అప్పుడు గానీ నీకు బుద్ధి రాదు. ఒక పక్క నుంచి నేను కవర్ చేస్తుంటే నువ్వు ఆ కుట్టి చెప్పినట్టు వింటావేంటి? మన ఉల్లిపాయ డ్రామా దానికి తెలిసిపోయింది. రెడ్డి 100గా దొరికిపోయాను. నేను ఎంత చెప్పినా వదిలిపెట్టలేదు. చెప్పుకుంటే దరిద్రం కాని, కొట్టడానికది చెయ్యి కూడా ఎత్తింది. సరే అనకపోతే కొడుతుందేమో అని భయం వేసింది. అందుకే భయంతో ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం కాదే, తీసుకెళ్ళి ప్రమాదంలో పడేశావు. అయినా ఏ ధైర్యంతో ఇలా చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటమ్మా, ఏమైనా ప్రాబ్లమా? అవునరా, జీవన హాస్పిటల్కి వెళ్ళటం తప్పడం లేదు. ఇక తనని ఆపే అవకాశం కూడా లేదు. జీవన హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ దొరకకూడదు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం?